కుటుంబాల ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం నిత్యావసరాలు 2000 సాయం అందించాం పశువులకు నోరుంటే అవి మెచ్చుకునేలా వాటిని చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చి ఆదుకున్నామని సీఎం జగన్ చెప్పారు. కోనసీమ జిల్లా పీగన్నవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన జీపెనపూడి లంక అరిగలవారిపేట ఊడిమూడి లంక బూడుగు లంకల్లో రాజోలు మండలం మేకవారిపాలెం తాటిపాకపాలెం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. 10-15 రోజుల్లో పంట నష్టం గణన పూర్తి చేసి 2-3 నెలల్లో పరిహారం అందిస్తామని చెప్పారు. మీరు చెప్పేదాన్ని బట్టే కలెక్టర్కి మార్కులు ఇస్తా, ప్రతి ఇంటికి సరుకులన్నీ అందాయా, 2000 ఇచ్చారా లేదా, మన కలెక్టర్కి మంచి మార్కులు వేయొచ్చా అని ప్రశ్నించి అందకపోతే చేతులు పైకెత్తాలని కోరారు. తర్వాత అందుకున్న వారు చేతులు పైకెత్తాలని కోరారు. ఆ నేపథ్యంలో అంతా జరిగినటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే రోడ్లు చూసా సమస్య పరిష్కరిస్తా అంటూ పీగన్నవరం మండలం బూడుగు లంకలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా రోడ్లు బాగాలేవని గ్రామస్తులు వెనకరించి కేకలు వేశారు. రోడ్లు చూశారని అంచనాలు తయారు చేయించి సమస్యను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఊడిమూడి లంక, బూరుగు లంక, అరిగలవారిపేట, జీపెదపూడి లంక గ్రామాల రాకపోకలకు వీలుగా వశిష్ట గోదావరి నదీపాయం మీద వంతెన పనులను 30 ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రకటించినటువంటి అంశం ఇక్కడ హైలైట్ అయింది. ఇకపోతే 3 ఏళ్లలోనే 1